ఫేత్ మైండ్ పవర్ భౌతిక వాస్తవం. నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి అని జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటలను మీరు చదివే ఉంటారు. మీ అంతర్ప్రయాణం ద్వారా ఆ లోకాలను దర్శించవచ్చు. మీ అంతర్శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి ఒక లోకం యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని ట్యూన్ అయినప్పుడు ఆ లోకానికి దర్శించడం, అక్కడ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. మూల చైతన్య శక్తి నుండి వెలువడుతున్న ఆత్మశకలాలు జీవాత్మలుగా ఒక లోకంలోనికి జన్మలు తీసుకున్నప్పుడు ఆ లోకపు శక్తి స్థాయిలో సంపూర్ణ చైతన్య పరిణామం చెందవలసి ఉంటుంది. భూభౌతిక తలంలో పదార్థంతో ఇముడి ఉన్న శక్తి చైతన్య శక్తిని, దాని డైనమిక్స్ను తెలుసుకుని జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఆత్మలు జీవాత్మలుగా భూమి మీదకి జన్మలు తీసుకోవడం జరిగింది. చైతన్య శక్తి యొక్క మహిమాన్వితమైన సృష్టించగల శక్తి మీలో ప్రతి ఒక్కరికి వారసత్వంగా సంక్రమించింది. ఒక్క మానవజాతికే గాక భూమిపై అన్ని జీవాత్మలకు వారసత్వంగా సంక్రమించింది. తక్కువ, గొప్ప, చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎలక్ట్రాను, పరమాణువు, అణువు, రాయి, పర్వతం ఇలా అన్నిటిలోనూ చైతన్య శక్తి నింపబడి ఉన్నది. భౌతిక వాస్తవాన్ని సృష్టించడంలో అన్నీ పాలు పంచుకుంటున్నాయి. కీటకాలు, పురుగులు, క్రిములు, పక్షులు, జంతువులు, చెట్లు, రాళ్ళు, సముద్రాలు ఇంకా అన్ని వివిధ దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతున్న జీవాత్మలే. ఈ ప్రకృతి భౌతిక వాతావరణాన్ని అన్ని జీవాత్మలు సృష్టిస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో చైతన్య పరిణామానికి ఈ భౌతిక వాతావరణ సృష్టి చాలా తప్పనిసరి. ఈ సృష్టి చాలా సహజంగా, సులభంగా జరుగుతూ ఉంటుంది. జీవరాశులు భౌతిక వాతావరణంలా మనుగడ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ భౌతిక వాతావరణంలో సంభవించే ఋతువులు, వర్షపాతాలు, నదీ ప్రవాహాలు, గాలి, సముద్రాలు అంతా కూడా ప్రాచీన కాలం నుండి మీ ఆత్మశక్తి యొక్క సంకల్పాల వలన సృష్టించబడుతూ ఉన్నాయి. భూమి అనే భౌతిక దేహం కూడా ఆత్మను ప్లస్ మనోశక్తిని కలిగి ఉన్నది. భూమిలో ఇమిడి ఉన్న పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ భూమి యొక్క దేహానికి సంబంధించినవే. భూమి మీద తయారయ్యే వస్తువులు, భూమి మీద సంభవించే భౌతిక సంఘటనలు, భౌతిక వాతావరణము, భౌతిక పరిస్థితులు అన్నీ భూమి అనబడు ఆత్మ చైతన్య పరిణామానికి సంబంధించినవే. మీ దేహంలో గల ప్రతి ఎలక్ట్రాన్, పరమాణువు ఆత్మను కలిగి ఉన్నాయి. మీ దేహంలో అన్ని పరమాణువులు ఉమ్మడి చైతన్య పరిణామం చెందుతున్నాయి. అన్ని పరమాణువులు వాటి అంతర్ప్రపంచాల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. భూమి మీద అన్ని జీవాత్మలు వాటి అంతర్ప్రపంచం ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. భూమి మీద అన్ని జీవాత్మలు ఉమ్మడి భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తూ చైతన్య పరిణామం చెందుతున్నాయి. భూమి మీద భౌతిక వాస్తవాన్ని సృష్టించడంలో అన్ని జీవాత్మలు విశిష్టమైన పాత్రను పోషిస్తున్నాయి. భౌతిక వాస్తవం, ఆత్మశక్తి, మల్టీడైమెన్షనల్ ఆత్మ, అంతర్ప్రపంచాల గురించి మీకు తెలిసిన జ్ఞానం మహాసముద్రంలో నీటి బిందువంత మాత్రమే. మీ సైకాలజిస్టులు, డాక్టర్లు, మత గురువులు అహంతో ముడిపడిన విషయాలనే ఆలోచిస్తున్నారు. ఆత్మ గురించి, చైతన్య పరిణామం గురించి పరిశోధించాలనే ఆలోచనలు వారికి స్ఫురించడం లేదు. భూభౌతిక ప్రపంచంలో జీవాత్మల విశిష్టత గురించి వాళ్ళకి తెలియటం లేదు. మానసిక సమస్యలకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అహం స్థాయిలోనే ఉంటుంది. మైండ్ గురించి వాళ్లకు అవగాహన లేదు. మీ డాక్టర్లు దేహాన్ని ఒకటి మాంసపు ముద్దగా భావించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది చాలా హేయమైన, నీచమైన వైద్య విధానం. సాధారణంగా మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు మీ ఎమోషన్స్ను, చేతలను ప్రభావితం చేస్తాయి. నేను ఆరోగ్యంగా ఉంటాను అని మీరు ప్రగాఢంగా నమ్మితే మీరు ఆరోగ్యాన్ని అన్ని వేళలా కలిగి ఉంటారు. రిపీట్, నేను ఆరోగ్యంగా ఉంటాను అని మీరు ప్రగాఢంగా నమ్మితే మీరు ఆరోగ్యాన్ని అన్ని వేళలా కలిగి ఉంటారు. మీరు పేదరికంతో మగ్గుతున్నట్లయితే, ధన సంపాదన ఎక్కువగా ఉన్నట్లు, మీ ఇంటికి సంబంధించిన బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నట్లు, ఖర్చు పెడుతున్నట్టు, మీకు కావలసిన వస్తువులు కొనుక్కుంటున్నట్టు, మీరెప్పుడు మిగులు ధనం కలిగి ఉన్నట్టు, సమాజ హితానికి కొంత శాతం ధనాన్ని దానం చేస్తున్నట్టు రకరకాలుగా ఊహించుకుని కలలు కనండి. మీ కలలన్నీ భౌతిక వాస్తవం చెందుతాయని నమ్మకం కలిగి ఉండండి. అవి తప్పనిసరిగా నెరవేరేందుకు కాను అంతర్ప్రపంచం యొక్క మెకానిజం యాక్టివేట్ అవుతుంది. మీకు జీవితం అంధకారంగా, గమ్యం లేని నావలాగా తోస్తుందా? అయితే మీరు అర్థవంతంగా జీవిస్తున్నట్టు, ఆనందంగా ఉంటున్నట్లు, అనేక అవకాశాలు, పనులు మీరు కలిగి ఉన్నట్లు, జీవితం బిజీగా ఉన్నట్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటున్నట్లు,
మీరు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటున్నట్లు, మీ పెంపుడు జంతువులను, ఇతర జీవరాశులను ప్రేమతో చూసుకుంటున్నట్లు ఇలా అనేక రకాలుగా ఊహించుకుని కలలుకనండి. అందుకు అనుగుణంగా మీ జీవితంలో భౌతిక పరిస్థితులు కల్పించబడతాయి. మీరు ఏవి సంకల్పించుకుంటారో, ఏవి కలలు కంటారో అవే మీ జీవితంలో భౌతిక సంఘటనలుగా ఎదురవుతాయి. మీరు అనారోగ్యంగా ఉంటున్నారా? అయితే ఆరోగ్యంగా ఉంటున్నట్లు, చకచకా తిరుగుతున్నట్టు, చలాకీగా అందరితో మెలుగుతున్నట్లు, అన్ని పనులు చేసుకుంటున్నట్టు, ఉత్తేజంగా ఉంటున్నట్లు ఊహించుకుని కలలుకనండి. మీ దేహం అందుకు అనుగుణంగా సిద్ధపడుతుంది. మీరు సరి అయిన ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు ఇతరులతో మాట్లాడటానికి సంకోచిస్తున్నారా? నేను తక్కువ అనే భావం మిమ్మల్ని బాధిస్తోందా? అయితే అందరితో మాట్లాడుతున్నట్లు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నట్లు, వాళ్లతో మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు, మానవ సంబంధాలు నెరపుకోవడంలో ఎంతో ఉత్తేజంగా ఉంటున్నట్లు అనేక రకాలుగా ఊహించుకొని కలలుకనండి. మీ భౌతిక పరిస్థితులు అందుకు అనుగుణంగా సృష్టించబడతాయి. దేనికి భయపడవద్దు. మీకు ఏ ఏ భౌతిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు, వాతావరణం, ఆరోగ్యం కావాలో వాటిని ఊహించుకుని కలలుకనండి. లేమి గురించి ఆలోచించకండి. ఫలానా భౌతిక సంఘటనలు జరుగుతాయేమోనని భయం చెందవద్దు, ఆందోళన చెందవద్దు. మీ భయాలు, ఆందోళనలు కూడా భౌతిక వాస్తవాన్ని సృష్టించేస్తాయి. రిపీట్, మీ భయాలు, ఆందోళనలు కూడా భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తాయి. మీ కలలు మీలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మీరు సాధిస్తున్న విజయాలు లేదా మీరు పొందుతున్న భౌతిక అనుభవాలన్నీ మీ సంకల్పాల నుండి, మీ కలల నుండి ప్రాణం పోసుకుంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో సంకల్పం లేకుండా ఏ భౌతిక సంఘటన మీ జీవితంలో ఎదురవ్వదు. మీరు ఎరుకలో ఉన్నప్పుడు, ఎరుకలో లేనప్పుడు ప్రతి క్షణము మీ మైండ్లో సంకల్పాలు, కోరికలు, కలలు, ఊహలు, ఆశలు, కోరికలు ఎంచుకుంటూ ఉంటారు. వాటికిచ్చిన శక్తి తీవ్రత ఆధారంగా అవి భౌతిక సంఘటనలుగా మలచబడి మీకు ఎదురవుతూ ఉంటాయి. మనిషికి కలలే లేకుంటే జీవితంలో ఉత్తేజం, ఉత్సాహం ఉండవు. అతనికి జీవితం నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది. కార్యసాధనకు ఉద్యుక్తం చేసేటందుకు కలలు మిమ్మల్ని ఉద్యుక్తం చేస్తాయి.